హాయ్ అండి అందరికీ నమస్కారం మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక బైక్ మీ ముందుకు వచ్చేస్తుంది అంటే ఎప్పుడో విన్నాం పేరు మళ్ళీ ఇప్పుడు చాలా వినిపిస్తుందండి ఆ బైక్ పేరే రాజ్దూత్ ఎస్ మరి ఈ బైక్ మీద రైడ్ చేయాలనుకుంటున్నారా ఇది ఒక్కళ్ళకే కాదండి ఇది ఫ్యామిలీ మొత్తం రైడ్ చేయదగ్గ సినిమా టీజర్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైంది కదా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మరి ఇది ఆ జోనర్ ఈ జోనర్ అని చెప్పలేము అన్ని రకాల ఎమోషన్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ సినిమా వస్తుంది అంతేకాదు ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో మనందరినీ అలరించారు ఆయన ఎక్కడున్నా కూడా ఎప్పటికీ మనం మర్చిపోలేము ఆయనే రియల్ స్టార్ శ్రీహరి గారు మరి ఆ ఇంట్లోంచి ఒక అడుగు ముందుకేసి అయ్యో ఇలా చెప్పొద్దేమో అండి ఆయన ఇండస్ట్రీలోనే ఉన్నారు ఒక అడుగు ముందుకేయడం ఏంటి ఇప్పుడు కానీ హీరోగా వెండి తెర మీద మనందరికీ కనిపిస్తున్నారు రాజ్దూత్ అనే సినిమాతో సో మేఘాంష్ శ్రీహరి నక్షత్ర అంతేకాకుండా ప్రియాంక ఆదిత్య మీనన్ ఇలా ఎంతోమంది నటించిన మంచి చిత్రం రాజ్దూత్ అనే చిత్రం మనందరినీ అలరించడానికి మన ముందుకు వస్తుంది కాబట్టి బోలెడన్ని విశేషాలు ఉన్నాయి వాటన్నిటిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి నా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ లేదు కానీ నాతో పాటు టీం ఉన్నారు ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం రండి హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రాజ్దూత్ చాలా స్పీడ్గా వెళ్తుంది చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు ఎందుకంటే సినిమా షూటింగ్ తొందరగా కంప్లీట్ అయిపోయింది విన్నాను అండ్ అంతేకాకుండా ఆడియన్స్లో కూడా అంతే తొందరగా వెళ్తుంది సో బ్లడ్లో ఉందా అంటే ఒక డాన్సర్ అంతేకాకుండా ఒక యాక్టర్ యాక్షన్ అన్నీ మిక్స్ అయ్యి వస్తాయి ఈ సినిమా నుంచి ఓకే సో ఈ అబ్బాయి ఇంత సైలెంట్గా ఉన్నాడని మీరు అలా ఫేస్ చూసి మోసపోవద్దండి చాలా నాటి థింగ్స్ ఉన్నాయి వాటన్నిటిని మనం ఇంటర్వ్యూలో బయట పెట్టే ప్రయత్నం చేద్దాం ఓకే ఫస్ట్ అయితే మీరు నవ్వడం జరిగింది దీనికి ఆ రియాక్షన్ నేను తెలుసుకోవచ్చా డన్ చాలా You're really good. I could never have done this. Exactly. Amazing. Okay. So, ala, oka chair odlesi inko chair lo kushina person pogurtu unte adi kuda manchi experience unna actor pogurtu unte ela anpistu untundi. It's very nice and especially working with him the way we bonded asalu inka plus it was an experience to work with him. Nenu kuda ayyanchi suggestions teeskunnanu shots ki ela cheste baaguntadi ani cheppi he guided me ani cheppochu. So yes, it was huge pleasure working with you bro. Thank you so much. It was a pleasure working with you too. Okay. మామూలుగా అయితే మేఘాలు వచ్చినప్పుడు నక్షత్రాలు కనిపించవు నక్షత్రాలు వచ్చినప్పుడు మేఘాలు ఉండవు బట్ ఇక్కడ మేఘాంశ నక్షత్ర ఒకటే స్క్రీన్ మీద కనిపించబోతున్నారు సో నక్షత్రతో మాట్లాడదాము నక్షత్ర ఎలా అనిపిస్తుంది అంటే మీరు కొంచెం తనకంటే సీనియర్ ఏమో కదా మీది ఇంకో సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమాలోకి రావడం జరిగింది కదా లేదండి ఫస్ట్ అయితే ఈ ఫిల్మే స్టార్ట్ అయింది అవునా ఓకే ఇది ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత ఆ ఫిల్మ్ స్టార్ట్ అయింది ఓకే అండ్ ఈ ఫిలింలోకి రావడం ఎలా జరిగింది అసలు ఏం జరిగింది ఈ ఫిలింలోకి వచ్చిందైతే త్రూ మేనేజర్ అండి ఓకే సో ఆఫ్టర్ హియరింగ్ కార్తిక్ అండ్ అర్జున్ ఫస్ట్ నరేషన్ తర్వాత ఈ ఫిలిం తీసుకోవడం అనేది అయింది ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఒకటే వర్డ్లో అమ్మడే ఫెంటాస్టిక్ అంటే మీరు ఏదైనా వేసుకోండి దాంట్లో ప్రాబ్లం ఏం లేదు ఫెంటాస్టిక్ యా ఇంకో ఫెంటాస్టిక్ చెప్పనా నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడడం తెలుగు అమ్మాయి వెరీ రేర్లీ చూస్తూ ఉంటాము ఫర్ మీ ఫెంటాస్టిక్ యూనో నేను చాలా క్వశ్చన్స్ అడగచ్చు ఎస్ యా సో తెలుగు అమ్మాయిలు ఇలా రావాలి అనుకుంటుంటాం అది కూడా తెనాలి నుంచి వచ్చారు కదా యా యా బట్ మాది తెనాలి కాదు మీది తెనాలి మాది తెనాలి అన్న డైలాగ్ నేను ఇక్కడ మళ్ళీ వాడదాం అనుకున్నాను అది ఇక్కడ సెట్ అవ్వదు ఎక్కడికి వెళ్ళినా ఇది ఒకటి అయిపోయిందండి ఈవెన్ ప్రెస్ మీట్స్ కూడా మీది తెనాలి మాది తెనాలి అడగండి నిజంగా తెనాలా కాదా వాళ్ళు ఐ ఆస్క్ దెం కాదు ఓకే అండ్ ఇంకొక బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ ఉన్నారు ఇక్కడ తెలుగు రాదు అక్కడ తెలుగు రాదు రాజస్థానీ ఏ హాయ్ హాయ్ హౌ డిడ్ యు గెట్ దిస్ ఆపర్చునిటీ హౌ డిడ్ యు గెట్ ఇంటూ దిస్ ज्यादा कुछ नहीं बड़ा फनी है फनी ऐसे कि आई वाज मैं अपने होम टाउन में थी ओके सो आई वाज स्लीपिंग दैट टाइम एंड आई गॉट अ कॉल फ्रॉम माय मैनेजर so he was like ki there is a project Telugu ka so I was in like नींद पूरे होने के बाद call कीजिए I was like I don't know what he is saying I don't know okay I was free so I said yeah I'm free on dates and all so when I woke up like was it a dream or something or some I mean so I called him back okay. so मैंने उससे पूरा बात किया he told me everything again so okay. I was that's how I got this thing and okay. they wanted a bike rider girl so Okay. So that's the plus point. अभी तो पता चल गया मतलब ये तो ड्रीम नहीं है रियलिटी या रियलिटी है अभी ड्रीम का तो रियलिटी एंड सिनेमा కూడా వచ్చింది సినిమా అయిపోయి అండ్ ప్రేక్షకుల ముందు కూడా వస్తుంది ఇంట్లో ఆల్రెడీ యాక్టర్స్ ఉన్నారని యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగిందా లేకపోతే బ్లడ్ లో ఉందని ఇంట్రెస్ట్ కలిగిందా లేకపోతే యాక్టర్ అవుదామని ఆల్రెడీ చిన్నప్పుడే ఫిక్స్ అయ్యారు అంటే నాకు కెమెరా ముందు వచ్చేదాకా బ్లడ్ లో ఉందని తెలియదు బికాజ్ దట్ మా మమ్మీ కూడా నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు నీకు బ్లడ్ లోనే ఉంది అంటది కానీ నాకు ఐ నెవర్ బిలీవ్ దట్ ఓకే కాకపోతే కెమెరా ముందు రాగానే ఎక్కడో లేని ఒక బాండింగ్ వచ్చింది నాకు సో సో ఎస్, చిన్నప్పటి నుంచి ప్లస్ ఫ్యామిలీ అందరూ సినిమాలోనే ఉన్నారు. పొద్దున్న లేస్తే షూటింగ్ ఉంటుంది, కెమెరాస్ ఉంటాయి, ఇంట్లో జనాలు ఉంటారు, మీడియా ఉంటారు. సో చిన్నప్పటి నుంచి పెరుగుతూ పెరుగుతూ అలా ఒక ఇంట్రెస్ట్ ఇక్కడ ఇదైపోయిందండి గట్టిగా. అండ్ ఈ ఇంటర్వ్యూలో డెఫినెట్గా నేను ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను. అంటే డాడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ షూటింగ్ ఉన్నా మోమ్ వచ్చేవారు అవుట్డోర్స్ అప్పుడు, అండ్ అక్కడ కుక్ చేసేవాళ్ళు డాడ్ కోసం. అండ్ డాడ్ కోసమే కాదు, ఆ పక్కన ఉన్న వాళ్ళందరి కోసం కుక్ చేసేవాళ్ళు. ఒకసారి నేను కూడా తిన్నాను, ఫుడ్ టేస్ట్ చేసే అవకాశం నాకు కూడా దొరికింది. అండ్ ఇప్పుడు మీకు కూడా అంత కేర్ తీసుకుంటున్నారా? ఓకే, లైట్ తీసుకున్నారా? ఏం జరుగుతుంది? నో అండి, మమ్మీ ఒక 2 times వచ్చింది. బేసిక్గా మమ్మీ నన్ను కెమెరా ముందు చూడంగానే మమ్మీకి సిగ్గైపోయిందంట. లైక్ ఎవడీడు వీడిని నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పింది. అండ్ దెన్ ఒక 15 minutes ఉండి వెళ్ళిపోయింది. బట్ వచ్చినప్పుడల్లా షీ కుక్డ్ ఫుడ్ ఫర్ అస్, షీ కుక్డ్ ఫుడ్ ఫర్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. డబ్బింగ్ అప్పుడు కూడా తీసుకెళ్ళాను, అక్కడ కూడా సేమ్ రియాక్షన్, ఎవడీడు అని. అమ్మ వస్తే కూడా మీరు కంఫర్ట్గా చేసేవాళ్ళ, లేకపోతే కొంచెం ఉంటుంది కదా? కొంచెం నర్వస్నెస్ ఉండే అండి, వెరీ లిటిల్. బికాస్ ఆబ్వియస్గా మా అమ్మ ముందు ఎట్టది అంటే, ఇంట్లో మమ్మీ ముందు యాక్ట్ చేయడం వేరు, బట్ మమ్మీ ముందు యాక్ట్ చేయడం తినేదో మిస్ అయిన ఇంట్లో మమ్మీ ముందు కూడా యాక్టింగ్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే 9 o'clock వచ్చేద్దాం అనుకున్నా, బట్ 1 అయింది. అయ్యా, సో ఆ నర్వస్నెస్ కొంచెం ఉండే. ఓకే, మనసున మనసున ఏదో ఆశ మొదలే ఇవాళ, కనులకు కనులకు రాదే నీదురా అరే రే అనేలా, కలలో నా నువ్వే కదా, ఎదలో నా నువ్వే కదా. ఈ సినిమా గురించి అంటే ఇంటర్వ్యూ చేసే ముందు నేను చాలా తెలుసుకున్నాను, అండ్ మీ గురించి కూడా తెలుసుకున్నాను. ఇందులో ఒక హిలేరియస్ సీన్ ఉందట. సో బట్ వీళ్ళు ఎక్కువగా అంటే ఒక ఎమోషనల్ లేకపోతే ఒక సీరియస్ సీన్ ఉండింది, సీన్ వైజ్ చూస్తే మాత్రం థియేటర్లో. బట్ బయట మాత్రం చాలా ఫన్ జరిగింది ఆ సీన్ మీద. అండ్ అది కూడా మీరు 6 feet ఉండడం వల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిందంటే. అంటే ఒక సీన్ ఉంది, మిమ్మల్ని పట్టుకొని ఎత్తే సీన్ ఒకటి ఉంది, ఆ యాక్టర్ ఇంకో యాక్టర్ ఉంటారు. అంటే సీన్ నేను రివీల్ చేయలేను, బట్ మీకు ఆ సీన్ గుర్తు రావట్లేదు. అయ్యో, నేను ఎలా బాగా కష్టపడి మనం చేసేవా సీన్. వాళ్ళు కష్టపడారంట సార్, జిమ్ వెళ్ళాల్సిన అక్కర్లేదు, ఎక్సర్సైజ్ అయిపోయింది ఆ రోజుకి. జిమ్ అంటే గుర్తొచ్చింది, దీని మీద కూడా ఏదైనా ప్రాంక్ ఉందా? జిమ్ మీద ప్రాంక్ ఏంటి? ఓకే, నేను ఇంతలా అసలు ఎలా కనెక్ట్ చేస్తాను నాకు తెలియదు సార్. చీఫ్ అసోసియేట్ ఓ డీటెయిల్స్ అన్ని చెప్పేశారు. యా, కంప్లీట్ గా తెలుసుకొని వచ్చాను అసలు. ఎందుకంటే మూవీ ఇంటర్వ్యూస్ అనగానే ఎప్పుడు రొటీన్ గా మేము మూవీ గురించి అడుగుతూ ఉంటాం, బట్ మూవీ వెనకాల ఏమైందా అని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. నేను ఇందాకే చెప్పాను కదా, చెహరాసే మతలబ్ అంటే ఫేస్ చూడగానే మోసపోవద్దు అని. మీరు పలకరించే స్టైలే డిఫరెంట్ ఉంటుందంట కదా అందరినీ. ఏంటి వాళ్ళు ఏం టీ షర్ట్ వేసుకున్నారు? ఏంటి వాళ్ళు షర్ట్ వేసుకున్నారు? అదే వేరే వాళ్ళు టీ షర్ట్ వేసుకుంటే సెట్ లో ఏమంటారు? అవునా? ఓకే, ఏబి అనగానే మీరు మర్చిపోయారా సినిమాతో పాటు? అండ్ చాలా నాటి అని విన్నాం, నిజం అసలు. ఎవరిని వదలరంటే అక్కడ షూటింగ్ స్పాట్ వచ్చి అక్కడ నుంచి వెళ్ళేదాకా ఫుల్ మనం అందరూ నవ్వుతూనే ఉంటాం. ఓకే, అండ్ మీకేమైనా ఎదురైందా అలాంటి ప్రాంక్స్ ఏమైనా? వాటితో ఎప్పుడైనా అనుకోంది ఏదైనా జరిగిందా నక్షత్రం? సీరియస్లీ నో. నాకు తెలిసి వీళ్ళందరూ చెప్తున్నారు సో సైలెంట్. యాక్చువల్ చాలా సింపుల్ గా చూసాను నేనైతే తిని. మీరు మదర్ దగ్గరే కాదు, నక్షత్ర దగ్గర కూడా నటించారు. ఇదైతే చూసాను, ఎప్పుడు ఎవరొకరిని కొడతా ఉంటాడు. కొట్టడం ఐ మీన్ లైక్ యాక్షన్ కదా, ఎంతైనా లో ఉంది. No, I'm very friendly with people, so. Oh. Yeah. Okay. కానీ ఎవర్ని వదలరని విన్నా మేము కదా. లైట్ మ్యాన్స్, కెమెరామెన్స్, కెమెరా అసిస్టెంట్స్. అంటే ఒక రోజు అన్నాడు ఏమని? ఓకే, సుదర్శన్ బ్రో అంటున్నాను అనమాట. ఎందుకు బ్రో తను ఒక్కదాని వదిలేదు, తన్ని మాత్రం ఎందుకు నువ్వు కొట్టట్లేదు ఇట్లా అంటే, హీరోయిన్ కదా బ్రో ఈ ఒక్కది, తినొక్కదాన్ని వదిలేద్దాం అంటే. మేబీ అందువల్ల అందరితో ప్రాంక్. Yeah, I was very ప్రాంక్. working experience with... No, don't ask. Please. He did a thing. He did a thing actually. He did? Okay. Yes. Great. Sudarshan bro. Actually, I have EP number. So, I have Kumar's number. He sent my number. He called me. Kumar sir calls you. Ever me retteru. Okay, okay. I phone you. Ever me retteru. Ever me call retteru. Okay. I have a movie shoot. Ever and I have Kumar sir. I have number. After that, he realized. Oh, I'm so sorry. Megam's me number. I have telegunda. So, Ivanni ilantivi kavalani. Ante ippudu Rajdoot ee story e gaakunda inko story kuda cheyochu annamata Venkala jarigina story anta making yeah chaala chaala entertainment untundemo daantlo adi entertain chestundemo inka baga I will ante kaakunda indulo iddaru directors unnaru aithe super ga untundi coordination bondali first of all. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఉంటే ఒక స్క్రిప్ట్ వాళ్ళతోనే ట్రావెల్ అవుతుంటుంది. బట్ ఇద్దరు డైరెక్టర్స్ ఉంటే కొంతమంది స్క్రీన్ ప్లే షేర్ చేసుకోవడం లేకపోతే డైలాగ్స్ షేర్ చేసుకోవడం ఇలా ఉండాలి. అండ్ ఆ షేర్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఇద్దరికిద్దరు కేర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. సో ఎలా ఉండేది వాళ్ళిద్దరు అర్జున్ విశాల్ అన్ని దాంట్లో ఉంది అంటే వీళ్ళిద్దరు మధ్యలో అదే ఇందాక కూడా మనం మాట్లాడే దాని గురించి వాళ్ళు ఏదో ఒక ఐడెంటికల్ ట్విన్స్ లాగా ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు ఒకేలా థింక్ అన్ని విషయాలు వాళ్ళు ప్లాన్ చేసేది ఒకసారి కూడా మనం ఏదో ఒక ఈగో క్లాష్ రావడం లేదా ఇది సరిలేదు ఇలా చేద్దాం అలా చేద్దాం అని వాళ్ళ మధ్యలో ఏదో ఫ్రిక్షన్ ఏం కాదు వాళ్ళంతా ఒక కోఆపరేట్ చేసి వాళ్ళు చేస్తున్నారు అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ దే ఆర్ ఐడెంటికల్ ట్విన్స్ అలా అనిపించింది మనకి రైట్ సో అలా ఉండడానికి కారణం ఏంటంటే ఫస్ట్ వాళ్ళు బాగా ఇష్టపడే బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఫర్ ఎ లాంగ్ టైం yes okay okay అయితే ప్రాబ్లం ఉండకపోవచ్చు నాకు తెలిసినంత వరకు అండ్ ఇది స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్యలోనే ఉండిందా స్క్రిప్ట్ yes అండి okay so script ఎప్పుడు రావడం జరిగింది మీ దగ్గరికి వస్తుందా ఫస్ట్ మామ్ దగ్గరికి వచ్చిందా సో నాకు ఈ స్క్రిప్ట్ సో మై ఫ్రెండ్ అండి మై వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ హిస్ ఫాదర్ అండ్ ఆ ప్రొడ్యూసర్ గారు వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఓకే సో ఆయన వచ్చి మా ఫ్రెండ్కి చెప్పారనమాట ఇట్లా ఒక కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నాను న్యూ ఫేస్ ఏదైనా కావాలంటే తను నా పిక్చర్స్ పంపేయడం జరిగింది వెంటనే నెక్స్ట్ డే వచ్చి కలిసారు వాళ్ళు నన్ను చూడంగానే ఓకే అన్నారు అండ్ దెన్ నెక్స్ట్ డే మా డైరెక్టర్స్ గారు కూడా వచ్చారు అండ్ వాళ్ళు కూడా చూసి ఓకే అన్నారు అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ దిస్ వాజ్ ఇన్ డిసెంబర్ అండి ఓకే మిడ్ డిసెంబర్ స్టార్టింగ్ టైంలో ఓకే సో అలా డిసెంబర్ మొత్తం స్క్రిప్ట్ డిస్కషన్ జరిగింది ఆ ట్యూన్స్ ఫైనలైజ్ అవ్వడము అండ్ నేను కూడా ఒక వన్ మంత్ తేజ గారి దగ్గరికి వెళ్ళాను తేజ గారు అని మన బాహుబలిలో చేశారు ఆయన ట్రాన్స్లేటర్ లెక్క సో హీస్ ఇన్ టు థియేటర్ అనమాట సో ఆయన దగ్గర యాక్టింగ్ బేసిక్ ట్రైనింగ్ తీసుకున్నాను హీ హెల్ప్ మీ ఓపెన్ అప్ లాస్ట్ వీక్ వచ్చి we were preparing the scenes which we were going to shoot dan tarvata January starting week lo we went on sets okay okay and nen Priyanka tho em maatladaledu tanu kuda maatladaledu enta ee anchor asla adigatledani lopala tanakantu okati form cheskune lop nen edana adugam anukuntunna tanu em ardham kaledu subtitles pettukovali I know tanaku em ardham kaledani naaku ardham ayindi so working experience with him working wise bahut acha raha iske sath experience okay. But he I think I'm the only one जिसको इसने he annoyed me the most on the set. I can say that. She was annoying me too. Yeah, we both. Tit for tat. So yeah, tit for tat. Okay, I said रहेगा set. So he but he was very supportive. Like okay. As I didn't know the. मेरे want रहे उठे. Oh, nail का तो हुआ ना लिया हो ना और ना. अरे नहीं कुछ तेलुगु कुछ first time पकड़ते ना नहीं ना. So yeah, मुझे तेलुगु नहीं आती थी. So prompter की help से मैं dialogues deliver कर रही थी. Okay. So he and Sudarshan was very supportive actually. Sudarshan, okay. Yeah, Sudarshan was also there. So I thought कि set पे बहुत problem होने वाला है. मैं language नहीं जानती हूँ, लेकिन ऐसा कुछ नहीं हुआ. Was very smooth everything. ये तो अच्छी बात हुई. Yeah. मैं तो बोली यहाँ पर नहीं चलेगी. अच्छी बात तो हाँ. But लेकिन मैंने बताया ना इसने मुझे सबसे ज़्यादा annoy किया. Like ना किसी ने नहीं किया मेरी life में आज तक. Life में नहीं. Yes. मेरी life long ओक्का cinema लो पापा अम्मा के offer इची life long गुर्तुंडे ला चेस रहा मेरे. तेरे उस इनमा चेस ना मुझे गुर्तुंडे पावल का दांडे सो. Okay. इला गुर्तुंडे पोतूंगी. And definitely का success रूपल लोग गुर्तुंडे पावल मनस्पूति का नेकोर करना. And सुदर्शन ये फिल्म ला चाला मंची role ने विन्ना नो. And सुदर्शन वाले चाला तंदर का first take लो అయిపోయేదని నేను విన్నాను అసలు టేక్స్ తీసుకునేవాడు కాదు మధ్యలో నవ్వేవాడు కాదని నేను నవ్వేసేటోనండి సుదర్శన్ ఆయనతో చేస్తున్నప్పుడు నాకు కంపల్సరీ 2 takes పడతాయి. ఇప్పుడు మీరు సుదర్శన్ పేరు చెప్పగానే అవుతుంది. యా ఐ మీన్ లైక్ అసలు ఎందుకంటే తను స్పాట్లో ఏదో ఒక ఇంప్రొవైజేషన్ వేసేస్తాడు. నేను ముందే చెప్తాను బ్రో మీరు ఇంప్రొవైజ్ చేస్తే నాకు ముందే చెప్పండి నేను తట్టుకోలేను నవ్వు. ముందే చెప్తే ఇంప్రొవైజ్ ఎలా అవుతుంది? అది కూడా కరెక్టే కానీ నేను నవ్వు ఆపుకోవాలి కదా. సో ఫస్ట్ టేక్ ఇంప్రొవైజేషన్కి నేను అలవాటు పడతాను, సెకండ్ టేక్కి we do it perfect. ఓకే అండ్ క్లైమాక్స్లో అనుకుంటా సమ్ ఏదో ఎక్కడో చోట మీరు చాలా సీరియస్గా ఎమోషనల్ సీన్ చేయాల్సిన చోట కామెడీ చేసి మరీ ఎమోషనల్ చేశారట. దారుణం అండి, దారుణం. దారులు ఇద్దరు నవ్వకుండా పర్లేదు, ఎదురున్న ఇద్దరిని కూడా అంటే పెద్ద 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 అప్పటికప్పుడు ఏదో ఒక స్పాంటేనిటీ ఉంటుందండి, ఏదో ఒక చెత్త డైలాగ్ వేస్తారు. ఓకే పాయింట్ బి నోటెడ్. ఓకే సో దానివల్ల మీరు కూడా డిస్టర్బ్ అయ్యారు. ఇప్పుడు అంతే కదా, మీరు చెప్పింది అంతే కదా. So because mega entertain ayyara. Oh nice. Well definitely control cheskune vallam chaala sarlu 3-4 takes ayindi definitely chaala navvachesedi. Okay ee question adigithe meer nan tirtha sir ante maakaithe Royal Enfield telusu sir, Rajdoot telledu, meekaina telusa sir? Aa bike telusa, Rajdoot bike gurincha telusandi, nenu chusanu chinnappudu. నేను కూడా చూసి చాలా సంవత్సరాలు అయింది. ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ కదా, అంటే ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. దాన్ని యూజ్ చేయడం ఇప్పుడు ఏదో ఒక పాత బైక్ మన యాంటిక్ పీస్ డ్రైవ్ చేసినట్టు అనిపించింది. ఇట్ వాజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఆ బైక్ ని ఒక్క సింగిల్ కిక్ స్టార్ట్ లో స్టార్ట్ చేసింది. అదే ఇప్పుడు వచ్చే కొత్త బైక్ దాంట్లో సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది, ఉండదు. సో వీ హావ్ టు కిక్ స్టార్ట్ కదా, అది బాగా ఇబ్బంది. సో దాని గురించి హి డిడ్ ఇట్ వెరీ ఈజీ. Okay, he's Kickstarter. And expressions kuda ante like అందుకే తెలుగు ఆడియన్స్ అంతలా ప్రేమిస్తూ ఉంటారు. అండ్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే ప్రొడ్యూసర్ ముందుకొస్తే సినిమా ముందుకొస్తుంది, అన్నీ వస్తాయి, తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అండ్ ప్రొడక్షన్ గురించి సో లక్ష్య ప్రొడక్షన్స్ ఇది యాక్చువల్గా నేను చేసే రెండో సినిమా అది. అంటే దీనికి ముందు కూడా ఒకటి స్టార్ట్ చేసి మనం అది ప్రొడక్షన్ జరుగుతుంది ఆ సినిమా. సో ఇట్ వాస్ నైస్. వచ్చి ఈ కథ చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. అంటే అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్. అంటే మన ఒక దీన్ని కూడా ఏం కాంప్రమైజ్ చేయకుండా ఒక ఏంటది చిన్న బడ్జెట్ కాకుండా మంచిగా అంటే మంచి ఖర్చు పెట్టారు దీనికి. అండ్ వీ హావెంట్ కాంప్రమైజ్డ్ ఎనీవేర్, చాలా స్మార్ట్ గానే తీసాం. అండ్ సీరియస్లీ కాస్ట్ వైస్ చూస్తే కూడా అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న కాస్టింగ్ కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ ఫ్రేమ్ వైస్ చూస్తే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ డెఫినెట్ గా సినిమాటోగ్రఫర్ కి క్రెడిట్ ఇవ్వాలి, ఇంకా చాలా మంది ఉన్నారు. మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ దాని గురించి మాట్లాడాలి. అండ్ ఆల్రెడీ టీజర్ బ్యాక్గ్రౌండ్స్ గురించి వస్తే అమేజింగ్ అనిపిస్తుంది. అండ్ వచ్చిన పాటలు వింటే కూడా చాలా చాలా బాగున్నాయి. నా వైపు నుంచి కంగ్రాచులేట్ చేయండి మ్యూజిక్ డైరెక్టర్ ని. అండ్ ఈ ఇంటర్వ్యూలో మనం అంటే ఇంకా చాలా మాట్లాడుకున్నాం అనమాట మీ గురించి డెఫినెట్ గా. అండ్ సినిమా చూడాలని అందరికీ ఉంటుంది, అండ్ ఫిలిం మా ముందుకు వస్తుంది కాబట్టి ప్రేక్షకులు చూసి మీకు సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.